హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ కిచెన్ ఈరోజు నేను కాలీఫ్లవర్ తోటి మంచూరియా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనినే చాలామంది గోబీ అని కూడా అంటారండి ఫస్ట్ టైం చేస్తున్న వారికి కూడా అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి ముందుగా నేను కాలీఫ్లవర్ తీసుకున్నాను పెద్దదే తీసుకున్నానండి నేను దీనిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను కావాలంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా ముక్కలుగా ఇష్టపడరు పిల్లలు అని అనుకున్నప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాల్స్గా చేసుకొని కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటున్నాను ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల అందులో ఏమైనా పురుగులు ఉంటే చనిపోతాయి కొంచెం కుక్ అవుతుందండి కాలీఫ్లవర్ బాగా పచ్చిపచ్చిగా లేకుండా బాగుంటుంది తర్వాత వాటర్ మొత్తం కూడా ఉంపేసుకుంటున్నాను దీనిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో నాలుగు స్పూన్ల మైదా మైదా అనేది బైండింగ్కి పనిచేస్తుందండి నాలుగు స్పూన్ల కాన్ఫ్లోర్ తీసుకుంటున్నాను కాన్ఫ్లోర్ క్రిస్పీగా ఉండేందుకని తీసుకుంటున్నాను ఈ విధంగా సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు మిరియాల పొడి కొంచెం కారం వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను మామూలుగా మంచూరియాలలో కారం కంటే పెప్పర్ ఎక్కువగా వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం స్పైసీ స్పైసీగా బాగుంటుంది ఘాటుగా తర్వాత వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి మనం బజ్జీ వేసుకునేదానికంటే కొంచెం లూజ్గా కలిపేసుకొని నేను ముందుగా కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకున్నాను చూడండి కాలీఫ్లవర్ ముక్కలకి పిండి అనేది సరిగా పట్టలేదండి అందుకని నేను మళ్ళీ పిండి వేసుకొని కలుపుకుంటున్నాను అసలు ఎంత తీసుకోవాలి క్వాంటిటీ పిండి అనేది మీకు డౌట్ వస్తుంది కదండి ఈ విధంగా కొంచెం పలచగా అనిపిస్తే మళ్ళీ వేసి కలుపుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇంతే తీసుకోవాలని రూల్ ఏం లేదు మే మనకి కాలీఫ్లవర్ ముక్కలకి కొంచెం థిక్ కోటింగ్ అనేది ఉండాలండి అంతవరకు వేసుకొని కలుపుకోండి స్పైసెస్ కూడా ఒకసారి చూసుకోండి టేస్ట్ చూడండి తెలుస్తుంది ఎంతవరకు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అనేది తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇవి ఒకేసారి వేసేస్తే అంటుకుపోతాయి అలా కాకుండా ఒక్కొక్కటిగా వేస్తూ మీడియం ఫ్లేమ్లో వేగించుకోవాలి ఎందుకంటే మనం ఇవి ఎక్కువగా ఉడికించలేదు లైట్ కంటే లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉడికించాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేగించుకుంటే బాగా ఉడికిపోయి కరకరలాడుతూ ఉంటాయండి ఈ విధంగా ఎర్ర రంగు వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మా పిల్లలకైతే సాస్తో ఇష్టం ఉండదండి మంచూరియా లాగా ఇలా చేస్తుంటేనే సగం తినేసారండి కానీ నాకు మంచూరియా లాగా ఇష్టము ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోవచ్చండి మీ ఇష్టం నేను ఇక్కడ అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి ఆనియన్స్ క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాను మంచూరియా చేసేటప్పుడు ఎప్పుడైనా వెడల్పాటి గిన్నెను పెట్టేసుకోవాలండి దీని ఇక్కడ ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా క్యాబేజీ తరుగు కూడా వేసుకొని వేగించుకుంటున్నాను ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత మిరియాల పొడి కూడా వేసుకున్నానండి ఇవి కొంచెం వేగుతుండగా పక్కన నేను సాసులన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక స్పూన్ సోయా సాస్ ఒకటి నర స్పూన్ చిల్లీ సాస్ కావాలంటే మీరు చిల్లీ సాస్ అవైలబుల్గా లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోండి ఒక స్పూన్ టమాటో సాస్ వేసుకొని కలుపుకున్నాను తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో పావు టేబుల్ స్పూన్ ఫ్లోర్ అందులో వాటర్ వేసుకొని కలిపేసుకున్నాను కాన్ఫ్లోవర్ అనేది ఇక్కడ ఎక్కువగా తీసుకోకండి ఎక్కువగా తీసుకుంటే మంచూరియా అనేది స్టిక్కీ స్టిక్కీగా ఉంటుందండి అందుకనే తక్కువగా తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న సాసెస్ ఉన్నాయి కదా అవి వేసుకొని వేగించుకోవాలి వేగిన తర్వాతనే ఇక్కడ పిండి మిశ్రమాన్ని వేసుకోవాలండి ఇది ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేగించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకొని హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేగించుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి సన్నగా కట్ చేసిన ఆనియన్స్తో కానీ టమాటో కచ్చప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి కాలీఫ్లవర్ మంచూరియా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ట్రై చేస్తారు కదండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్